గుడ్ ఈవినింగ్ ఐమ్ డాక్టర్ శ్రీ హర్ష అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసీ ప్రాక్టీస్ జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మైసూర్ జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనేది ఒక ఫిఫ్టీ ఇయర్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫార్మసీ కాలేజెస్ సార్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ కరెంట్లీ వీఆర్ ఇన్ ద సెవెంత్ ర్యాంక్ ఇన్ ద నిర్ఫ్ ర్యాంకింగ్ సార్ ఇండియాలోనే వీఆర్ ఇన్ ద సెవెంత్ ర్యాంక్ అనమాట అండ్ వీ వైడ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ అండ్ ఆల్సో వీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అనమాట సార్ ఫార్మకో విజిలెన్స్ రెగ్యులేటరీ అఫైర్స్ అట్లా చాలా మంచి వర్క్స్ జరుగుతూ ఉంటాయి సార్ చాలా మంది ఉన్నారు సార్ ఐ మీన్ నేను చేయొచ్చు లేదో తెలియదు కానీ వీ హ్ సో మెనీ గుడ్ అల్యూమినాయి హు ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ త్రూఅవుట్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ద రామ్ కిషన్ సార్ హూ ఇస్ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ ఎట్ ద మూమెంట్ ఇన్ ద తెలంగాణ సర్ ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ అస్ సార్ మనకి అంత కలుపుకుని వెయ్యి మంది పైన పిల్లలు చదువుకుంటున్నారు సార్ మేము డిప్లొమా నుంచి పిహెచ్డి వరకు వేరియస్ యూనో ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ పిల్లలకి అండ్ అది మాకు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంది బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ ఉంది ఫార్మ్ డి ఉంది ఫార్మ్ డి పోస్ట్ బక్లరేట్ ఉంది ఎం ఫామ్ ఉంది ఫైవ్ డిఫరెంట్ బ్రాంచెస్ తో అట్లీస్ట్ ఒక పది పైన ఉన్నాయి సార్ మనకి అండ్ పిహెచ్డి ఒకటి ఉంది అవి కాకుండా మాకు ఇంకా పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సార్ డిప్లొమా ఇన్ ఫార్మకో విజిలెన్స్ రెగ్యులేటరీ అఫైర్స్ క్లినికల్ టాక్సికాలజీ అట్లాంటివి చాలా వైడ్ వెరైటీ ఇస్తున్నాం సార్ ఇన్స్ట్రుమెంటేషన్స్ వాటి మీద మా దాంట్లో అయితే చాలా మంది పిల్లలు క్యాంపస్ ప్లేస్మెంట్ అయిపోతున్నాయి ఫార్మకో విజిలెన్స్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ సిడిఎం వీటిలో చాలా వాటిలో వస్తున్నాయి సార్ ఐ థింక్ వాట్ మా జేఎస్ఎస్ కాలేజ్ లో స్పెషల్గా ఏం జరుగుతుందంటే మా ప్రిన్సిపాల్ గారు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తారన్నమాట సో సాఫ్ట్ స్కిల్స్ మీద అంత ఎంఫసైజ్ చేయటం వల్ల పిల్లలు యూనో చాలా కాన్ఫిడెంట్గా అటెండ్ అవుతున్నారు ఇంటర్వ్యూస్ అండ్ దే ఆర్ గెటింగ్ ప్లేస్డ్ అండ్ దాంట్లో కూడా చాలామంది హైయర్ ఎడ్యుకేషన్కి అబ్రాడ్ వెళ్తున్నారు ఎస్ అండ్ మా దాంట్లో చాలా ఇట్స్ వెరీ హైలీ కాంపిటేటివ్ సార్ ఎంఫామ్ విత్ పిహెచ్డి అండ్ విత్ వెరీ గుడ్ పబ్లికేషన్ క్రెడెన్షియల్స్ అనేది ఇట్స్ బికాస్ వన్ ఆఫ్ ద టాప్ టెన్ కాలేజెస్ కదా సార్ సో ఇట్ ఈస్ అ వెరీ నీషే కాలేజ్ అనమాట బట్ ఏంటంటే సార్ ఇఫ్ సమ్మన్ హూ ఇస్ వెరీ యాక్టివ్ అండ్ అగ్రెసివ్ ఇన్ ద రీసెర్చ్ అండ్ అదర్ థింగ్స్ వీ విల్ డెఫినెట్లీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడచ్చు సార్ అది ప్రాబ్లం లేదు సార్ పిల్లల వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ ఉంటే ఎటువంటి జాబ్ అయినా కూడా వీ కెన్ హ్యావి ఇట్ సార్ మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి ఏమవుతుందంటే మాట్లాడటానికి భయపడతా దే ఉంటారనమాట్రైడ్ యు నో దే ఆర్ టూ కన్సర్న్ అబౌట్ ద జడ్జ్మెంటల్ థింగ్స్ బట్ దట్ దట్స్ నాట్ హౌ ఇట్ షుడ్ బి మనసు కనిపించింది చెప్పగలిగే సార సామర్థ్యం ఉంటే కనుక ఐఎమ్ షూర్ దే విల్ డూ ఇట్ వెల్స్